దుబాయ్ పోలీస్ స్టేషన్లో మహేష్ బాబు, బాంద్రాలో ఇల్లు కొన్న బుట్టబొమ్మ, తెలుగులో బిజీ అవుతున్న ఉపేంద్ర. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్గా చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్ పోలీస్ స్టేషన్ను విజిట్ చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్ను చూసిన మహేష్ ఆ టెక్నాలజీ చూసి మురిసిపోయారు. వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. టాలీవుడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారి బాలీవుడ్లో బిజీ అవుతున్న హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అంతేకాదు, ముంబైలో పూర్తిగా సెటిల్ అవ్వడానికి అక్కడ కాస్ట్లీ ఏరియా అయిన బాంద్రాలో ఖరీదైన ఇల్లు కూడా కొనేసింది. మెగా హీరో వరుణ్ తేజ్, కిరణ్ కొరపాటి కాంబినేషన్లో బాక్సింగ్ బ్యాక్గ్రౌండ్తో వస్తున్న సినిమా గని. ఈ మూవీలో కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను తీసుకున్నారు టీమ్. రీసెంట్గా హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్లో జాయిన్ అయ్యారు ఉపేంద్ర. రాజీవ్, మహేష్, రాకేందు మౌళి, కంచెరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో శివ వరప్రసాద్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా హాఫ్ స్టోరీస్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనికి సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ మారుతి.